Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు సినీ ఇండస్ట్రీ ఎందుకు జై కొట్టలేదు? ఎక్కడో చదివినట్లు గుర్తు, పవన్ కళ్యాణ్ మరీ జబర్దస్త్ రేంజ్ నాయకుడైపోయాడు అని. కారణం ఏందయ్యా అంటే, పిఠాపురంలో జబర్దస్త్ బ్యాచ్ కమెడియన్లే ప్రచారంలో కనిపిస్తున్నారని. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా మద్దతు రావడం లేదు. ఇక చిరంజీవి చెప్పినట్లు తను అందరివాడు ఎలా అయ్యాడు అని ఆ వార్త ప్రశ్నించింది. తమ్ముడే కాబట్టి చిరంజీవి ఓ వీడియో సందేశం ఇచ్చాడు, అయిపోయింది. మర్యాదకు రామ్ చరణ్ కూడా దాన్ని షేర్ చేశాడు. నాగబాబుకు ఎలాగూ తప్పదు, పార్టీలో ఓ పోస్టులో ఉన్నాడు కాబట్టి, వేరే పనేమీ లేదు కాబట్టి. నాగబాబు కొడుకు వరుణ్ తేజకు తప్పలేదు, సాయిధరం తేజ కూడా కనిపించినట్లున్నాడు. బన్నీకి పెద్దగా పవన్తో సత్సంబంధాలు ఉన్నట్లు కనిపించడు కాబట్టి పట్టించుకోలేదు. అల్లు అరవింద్ మాటా ముచ్చటే లేదు. అంటే మెగా కాంపౌండ్ నుంచే తనకు 100% సహాయ సహకారాలు లేవు. వీళ్ళు కాకుండా ఒక్క నాని మాత్రమే పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా మాట్లాడినట్లున్నాడు. తను ఆ మధ్య జగన్ ప్రభుత్వ విధానం మీద కూడా ఏవో విసిర్లు విసిరినట్లు గుర్తు. నిజానికి ఇండస్ట్రీలో పెద్ద తలకాయల పరిస్థితే సున్నితంగా ఉంటుంది. వాళ్ళు బాలయ్యల్లాగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే వేరు, కానీ రాజకీయాలకు సంబంధం లేకుండా ఉంటే ఇరకాటమే. కరవమంటే కప్పకోపం, విడవమంటే పాము కోపం. ఎల్లో కూటమికి ఓటు వేయండి అని చెప్పాలంటే రేపొద్దున జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే, తనకు కోపం వస్తే అసలే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మీద రుసరుసతో ఉన్నాడు. ఎల్లో కూటమి పవర్లోకి వచ్చినా సరే ఏపీలో ఇండస్ట్రీకి పెద్ద శుభ సంకేతాలు వచ్చి పడతాయని ఆశించలేరు. గతంలో కూడా ఏమీ లేదు కదా, సో మాకెందుకు వచ్చిన తలను పనుకుంటారు ఎవరైనా. ఒకరిద్దరు పవన్ కళ్యాణ్కి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకు ఎలాగూ తప్పదనుకోండి. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, శ్రీరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఎందరు నిలిచారు? ఏమీ లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ తన లోకం తనది, తన సినిమాలు తనవి, మిగతా ఇండస్ట్రీ ఇష్యూస్ జోలికి పోడు. సో ఇండస్ట్రీ కూడా అలాగే ఉంటుంది కదా. జబర్దస్త్ కమెడియన్లు జనాన్ని ఎంటర్టైన్ చేయగలరు తప్ప కీలకమైన పొలిటికల్ ఇష్యూస్ జోలికి పోలేరు. నిజానికి వాళ్ళ అవగాహన కూడా సరిపోదు. ఏవో 4 హైపర్ ఆది పంచ్ డైలాగులు వేయడం తప్ప నిజానికి ఈసారి నయం. బీజేపీ టీడీపీలతో పొత్తు కారణంగా కాస్త జనసేనకు రాజకీయ విలువ సమకూరింది. అసలే పవన్ కళ్యాణ్ మీద విమర్శ ఉండనే ఉంది. తన సిద్ధాంతాలలో, తన పోకడలలో లోతు ఉండదు, స్థిరత్వం ఉండదు. పైగా రాజకీయాలను కూడా ఓ సినిమా ప్రాజెక్టుగా భావించి తన ఫ్యాన్సే తన కార్యకర్తలు అనే భావనలోనే ఉంటాడు. అందుకే ఇన్నేళ్లైనా సరైన పార్టీ నిర్మాణం లేదు. సో అన్నీ గమనిస్తున్న ఇండస్ట్రీ పెద్దలు పవన్ కళ్యాణ్ వెంట పులవమని వచ్చే సిచ్యుయేషన్ ఉండదు. లేదు రాలేదు, సింపుల్ ఈక్వేషన్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లతో బాగుంటాం అనేదే మెజారిటీ పెద్దల ధోరణి. తప్పు లేదు, వాళ్ళు వినోద వ్యాపారులే కదా.